హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షార్ట్స్. ఐపీఎల్ మొదటి మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ఆర్సిబి అట్ చపాక్. ఈ మ్యాచ్ కన్నా ముందు ఒక ట్రాన్సిషన్ జరిగింది. ఆ ట్రాన్సిషన్ ఈ మ్యాచ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూద్దాం. ఇరు జట్లకి కూడా ఆరంభం చాలా ముఖ్యం, ప్రతి జట్టుకి చాలా ముఖ్యం. బట్ ఈ పర్టిక్యులర్ మ్యాచ్లో పిచ్ ఎలా ఉండబోతుందో తెలియదు, ఎవరు ఎటువైపు నుంచి ఎటువంటి అస్త్రాలు సంధిస్తారో తెలియదు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐపీఎల్ 2024 ప్రారంభం కాకముందే ఒక న్యూస్ అనేది వచ్చింది చెన్నై సూపర్ కింగ్ క్యాంప్ నుంచి, దట్ ఎంఎస్ ధోని క్యాప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్కి అందించాడు అని. రుతురాజ్ గైక్వాడ్ ఎందుకు అక్కడ అజింక్య రహానే ఉన్నాడు, ఆ తర్వాత జడేజా ఉన్నాడు కదా అంటే, దే ఆర్ బిల్డింగ్ దిస్ టీమ్ ఫర్ ద ఫ్యూచర్. రుతురాజ్ గైక్వాడ్లో కూడా ఒక లాంగ్ స్టాండింగ్ లీడర్ని చూస్తున్నారు అండ్ ఇది లాస్ట్ 2 ఏళ్ల క్రితమే జరిగింది అండ్ ఆ డెసిషన్ అనేది ఇప్పుడు వచ్చింది. సో రుతురాజ్ గైక్వాడ్ని మెల్లగా ఈజిన్ చేయాలి ఆ రోల్కి. సో డెఫినెట్లీ ఎంత రుతురాజ్ గైక్వాడ్ క్యాప్టెన్గా ఉన్నా కూడా, ఎంత డిసిషన్ మేకింగ్ అథారిటీ అతని దగ్గర గట్టిగా ఉన్నా కూడా, దిర్ విల్ బి ఎంఎస్ ధోని. ఎక్కడైతే కొంచెం గట్టిగానే ఆ డిసిషన్ మేకింగ్లో కానీ లేదంటే ఫీల్డ్ సెట్టింగ్లో కానీ అతన్ని ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా గట్టిగా కనిపిస్తుంది. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ని ఉంచుకొని యాజ్ అ క్యాప్టెన్ ఇతని ఇండివిజువాలిటీ ఏంటి అనేది ఒక ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ అతని బ్యాటింగ్ మీద ఉంటుందా అనేది చూడాల్సిన అబ్జర్వేషన్. అండ్ దీని మీద ఇఫ్ ఆర్సీబీ కెన్ క్యాష్ సంథింగ్, అప్పుడు ఆర్సీబీకి మంచి స్టార్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆర్సీబీ అట్ చపాక్ ఆ రికార్డు గురించి మాట్లాడకుండా ఉండడం మంచిది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా సరే ఐపీఎల్లో ఏదన్నా స్టేడియంలో కొంచెం రికార్డు మార్చాలి అనే ఆలోచన వాళ్ళకు ఉందంటే అది ఈ స్టేడియం. అండ్ వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఏంటి అంటే కనుక ఈ ఫెటాల్ కొంచెం స్లో సర్ఫేస్, స్పిన్నింగ్ సర్ఫేస్ వచ్చిందంటే ఆర్సీబీకే పాస్ స్పిన్నర్స్ ఇల్లే. సో అది ఎలా ఉండబోతుంది అంటే, ఎందుకు లేరు, ఉన్నారు కదా మయంక్ డాగర్ ఉన్నాడు కదా అని కొంతమంది మాట్లాడచ్చు, నేను కాదని అట్లా ఒప్పుకుంటా. మ్యాక్స్వెల్ కూడా స్పిన్ చేస్తాడు అనొచ్చు, ఒప్పుకుంటా. బట్ ఒక జెన్యూన్ స్పిన్నర్గా, ఒక ఫ్రంట్ లైన్ స్పిన్నర్గా ఆర్సీబీ దగ్గర ఎవరు లేరు. చహల్ ఫర్ మోస్ట్ ఆఫ్ హిస్ టైమ్ ప్లేడ్ ఫర్ ఆర్సీబీ, అతను హసరంగా ఆడాడు. బట్ దే మైట్ సే కరణ్ శర్మకు తెలుసు కదా, కరణ్ శర్మ ఎంఎస్ ధోని 2018లో ఆ కమ్బ్యాక్ ఇచ్చిన తర్వాత గెలిచిన స్క్వాడ్లో అతను కూడా ఉన్నాడు కదా, ఏదో మాట్లాడతారు. సో కరణ్ శర్మ మై టీమ్ని గెట్ అ స్టార్ట్, నేను కాదనట్లు. బట్ హౌ మచ్ ఆఫ్ ఇట్ విల్ ఇంపాక్ట్ ఆర్సీబీ, ఆ స్పిన్ ద్వారా చెన్నైని కట్టడి చేసే ఇంపాక్ట్ ఉంటుందా అనే ప్రశ్న మాత్రం సమాధానం ప్రస్తుతానికి ఇవ్వలేము. సో అగేన్స్ట్ ఆల్ ఆడ్స్ వాళ్ళు వచ్చి ఆడాలి, ఎందుకంటే ఫేవరెట్స్గా చెన్నై సూపర్ కింగ్సే ఉంటారు. ఇది ఎక్కడ కూడా ఆర్సీబీని తక్కువ చేసి మాట్లాడట్లేదు, జస్ట్ బికాజ్ ఇట్ ఈస్ అ స్లోవర్ సర్ఫేస్ మోస్ట్ ప్రాబబ్లీ అండ్ స్పిన్నర్స్ అక్కడ ఉన్నారు కాబట్టి. కానీ స్పిన్నర్స్ని బాగా ఆడగలిగే ప్లేయర్స్ ఇక్కడ ఉన్నారు. ఫాఫ్ కెన్ ప్లే స్పిన్ రియలీ వెల్, ఆ తర్వాత మీకు మ్యాక్స్వెల్ స్పిన్ బాగా ఆడతాడు, గ్రీన్ కూడా అంతగా స్పిన్ అగేన్స్గా సూపర్గా ఆడి చూపించింది అని, ఈ కెన్ ఆల్సో ప్లే ది ఇది వెల్ స్పిన్ వెల్. సో ముగ్గురు ఫారినర్స్ డీసెంట్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్, ఇద్దరైతే ఎక్సలెంట్ ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ ఉన్నారు. ఫారినర్స్ గురించి మాట్లాడితే ఫోర్త్ ఫారినర్ ఎవరు ఆర్సీబీకి అనేది ఒక ప్రశ్న. కొంతమంది సే టాప్లీ, కొంతమంది సే అల్జరీ జోసెఫ్, కొంతమంది లాకీ ఫర్గ్యూసన్ అంటారు. బట్ ఆర్సీబీ మైట్ థింక్ మాకు ఇనిషియల్గా పవర్ ప్లేలో వికెట్లు కావాలి, అలా కావాలంటే కనుక వికెట్ టేకింగ్ ఆప్షన్ మాకు లెఫ్ట్ ఆర్మ్ టాల్ ఫాస్ట్ బౌలర్ రీ స్టాప్లీని పెట్టుకుందామని ఆలోచిస్తే కనుక రీస్టాప్లీ వాళ్ళ ఫోర్త్ ఫారెన్ ఆప్షన్ అవుతాడు. సో విచ్ మీన్స్ డెత్ బౌలింగ్లో సిరాజ్ మామూలు వెయిట్ లిఫ్టింగ్, అది హెవీయెస్ట్ వెయిట్ లిఫ్టింగ్ చేయాలి. అతనితో పాటు ఒకవేళ ఆకాష్దీప్ని పెట్టుకుంటారా, వైశాఖ్ విజయ్ కుమార్ని పెట్టుకుంటారా, ఎంతవరకు రీస్టాప్లింగ్ డెత్లో వాళ్ళు వాడగలరు అనేది ఇంకొక ప్రశ్న. వన్ మోర్ థింగ్ ఇస్ క్యామరన్ గ్రీన్ కెన్ గివ్ యూ ఓవర్స్, కానీ ఎక్కడ ఇస్తాడు ఓవర్? డెత్లో ఇస్తాడా? ఇండియాలో క్యామరన్ గ్రీన్ బౌలింగ్ చేస్తున్నాడు, బాగానే కొట్టారు అతను. సో ఇక్కడ డెత్లో ఇస్తారా, ఏం చేస్తారా అనే ప్రశ్న ఇంకోటి కూడా ఆర్సీబీకి కనిపిస్తూనే ఉంది. సో దీస్ ఆర్ ఆర్సీబీస్ కన్సర్న్స్. సిఎస్కే కన్సర్న్స్ చూద్దాం. సిఎస్కేకి బేసిక్లీ చెప్పవాకలో కన్సర్న్ ఉండదు. దానికి కారణం ఏంటంటే హోమ్ గ్రౌండ్లో ది మోస్ట్ సక్సెస్ఫుల్ స్క్వాడ్ ఏదన్నా ఉంది ఐపీఎల్లో అంటే చెన్నై సూపర్ కింగ్స్, డౌట్ లేదు. సో చెప్పవాకలో వాళ్ళ కన్సర్న్స్ ఉండకపోవచ్చు. ఒకటే ఏంటి అంటే కనుక వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటి, వాళ్ళ దగ్గర ఉన్న ఇంజరీ కన్సర్న్స్ ఏంటి. ఇఫ్ ముస్తాఫిజుర్ ఇస్ ఫిట్, డైరెక్ట్గా అతను లెవెల్లో ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే స్లోవర్ సర్ఫేసెస్ మీద ముస్తాఫిజుర్ అతని స్లో బాల్స్ కానీ అతని కట్టర్లు కానీ చాలా గట్టి ఎత్తున హెల్ప్ అవుతాయి. తీక్షణ ముస్తాఫిజుర్ ఇద్దరు ఫారినర్స్గా అక్కడ ఉన్నారు అంటే కనుక రచింద్ రవీంద్ర అట్ ద టాప్ అండ్ మిడిల్ ఆర్డర్లో దే మైట్ ప్లే డారెల్ మిచెల్. సో ఇది వాళ్ళ ఫారినర్స్గా ఉంటారు. బట్ ఇక్కడ చెన్నైకి కూడా డెత్ బౌలింగ్ కన్సర్న్ అనేది ఉంది. మీరు దీపక్ చార్ మీద రిలై అవ్వలేరు, ముఖేష్ మీద అంతగా రిలై అవ్వలేరు, ఫిజ్ మీద ఎక్కువగా రిలై అవుతారు, పతిరణా ఈజ్ నాట్ దట్ ఫిట్, తీక్షణను కూడా వేయించే అవకాశాలు ఉంటాయి. సో డెత్లో చెన్నై సూపర్ కింగ్స్కి కన్సర్న్స్ ఉన్నాయి, దట్ ఈస్ దర్ కన్సర్న్. అది లాస్ట్ ఇయర్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. లాస్ట్ ఇయర్ కన్సర్న్ అంతకుముందు ఇయర్ కన్సర్న్స్ ఉన్నాయి.
బట్ లాస్ట్ ఇయర్ సమో పతిరాణి వికెట్లు తీయడం, స్టార్టింగ్ లో వికెట్లు పడ్డవాడి తుషార్ దేశపాండే వికెట్లు తీయడం, సో ఇవన్నీ కనిపిస్తూ వచ్చాయి. తుషార్ దేశపాండే గురించి నేను చెన్నై సూపర్ కింగ్స్ వీడియోలో కూడా చెప్పాను, శుభ్రంగా ఓడిస్తాడు, అన్న పర్వాణాలన్నీ ఓడిస్తాడు, ఆయన కూడా వికెట్లు తీస్తాడు. సో అక్కడ రన్స్ ఎక్కువ సమర్పిస్తాడు, వికెట్లు 20 వికెట్లు తీసాడు లాస్ట్ టైం. సో అతన్ని ఎంతవరకు యూటిలైజ్ చేస్తాడు ధోని అంటున్నాను, ఎంతవరకు యూటిలైజ్ చేసుకోగల ఋతురాజ్ గారికి కూడా అనేది చూడాలి. ఐ థింక్ ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్లో ఇట్ విల్ బి ధోని, ఇట్ విల్ బి ద ధోని టచ్. సో సిఎస్కేకి బలం ఏంటంటే టీం ఎలా ఉన్నా ఉండకపోయినా కూడా ఆ ధోని టచ్ అనేది బాగా వర్కౌట్ అయింది వాడికి. ఇప్పుడు ఆ ధోని టచ్ డైరెక్ట్గా ఉండదు, అది జడేజాకి ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు జడేజా ఫామ్ పోయింది, అతను మళ్ళీ క్యాప్టెన్సీ వెనక్కి తీసుకున్నారో లేదా ఇచ్చాడో వాట్ ఎవర్ ఇట్ ఈస్ అతను టీంలో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఋతురాజ్ గారికి కూడా అలాంటిది ఏది రాకుండా చూసుకోవాలి. అలాంటిది రాకుండా చూడాలంటే కనుక ఆరంభం బాగుండాలి. ఆ ప్రెషర్ బెంగళూరు ఎక్సర్ట్ చేయగలదా అనేది ఇంపార్టెంట్. సిఎస్కే బ్యాటింగ్ లుక్స్ వెరీ స్ట్రాంగ్, కాన్వే లేడు, ఎస్ కాన్వే ఉంటుంటే ఆ ఒక జోడీ మళ్ళీ కొనసాగుతుంది. బట్ కాన్వే లేకపోయినా కూడా ఇప్పుడు రచిన్ రవీంద్ర ఫామ్ ఆఫ్ హిస్ లైఫ్లో ఉన్నాడు, ఎలా ఆడతాడో చూడాలి. ఆ తర్వాత అజింక్యరా అనే డారెల్ మిచెల్, శివం దూబే స్పిన్నర్ని చాలా గట్టి కొడతాడు. రిజ్వీని గుర్తుపెట్టుకోండి, మామూలుడు కాదు, మామూలు కొట్టడు, తను ఇంపాక్ట్ సబ్గా వాడేస్తాడు ధోని, ఫుల్గా వాడేస్తాడు. దెన్ ఆ తర్వాత యూ హ్యావ్ జడేజా హిమ్సెల్ఫ్, ధోని ఉన్నాడు, దీపక్ చౌరాన్ మంచి బ్యాటింగ్. సో ఇది కొంచెం గట్టి సవాలి ఆర్సీబీ బౌలర్లకి. ఇప్పుడు ఆర్సీబీ బ్యాటింగ్ గురించి మాట్లాడదాం. దే విల్ రిక్వైర్ విరాట్ కోహ్లీ టు డూ వెల్ ఈ మొత్తం సీజన్లో, దే విల్ రిక్వైర్ విరాట్ కోహ్లీ టు డూ వెల్. చెప్పాకి ఇంకొంచెం గట్టిగా విరాట్ కోహ్లీ బాగా చేయాలని కోరుకోవాలి, ఎందుకంటే ఇటువంటి సర్ఫేస్లో విరాట్ కెన్ హోల్డ్ ది ఇన్నింగ్స్ టుగెదర్, అదే అతని రోల్. ఇక్కడ ఎట్లా ఆడినా కూడా, అతను ఇండియాకి ఆడినా ఆర్సీబీకి ఆడినా లేకపోతే ఇంకే జట్టుకు ఆడలేదు అనుకోండి, ఆయన T20 ఆడినప్పుడు అతని రోల్ ఇస్ టు హోల్డ్. సో ఇఫ్ హీ కెన్ హోల్డ్ ద ఇన్నింగ్స్ టుగెదర్, ఫాఫ్, గ్రీన్, మ్యాక్స్వెల్ వీళ్ళందరూ అటాక్ వెళ్తారు. అండ్ ఇండియన్ బ్యాటర్స్లో ఎవరున్నారు ఆర్సీబీ దగ్గర చూస్తే, ఐ వాంట్ అనుజ్ రావత్ టు ప్లే, అండ్ అది కూడా ఓపెన్ చేయాలని కోరుకుంటాను. ఎందుకంటే అనుజ్ రావత్ ఆడాడు అంటే కనుక విరాట్ కోహ్లీ వన్ డౌన్ ఏదైతే ఇండియాకి ఆడదనుకుంటాడు అక్కడికి ఆడగలుగుతాం, అండ్ దట్ అలౌస్ గ్రీన్ టు ప్లే ఎట్ 4, మ్యాక్స్వెల్ టు ప్లే ఎట్ 5, రజత్ పట్టిదార్ వాడు కావాలంటే రజత్ పట్టిదార్ కెన్ ప్లే ఎట్ 4. అతను కూడా టెరఫిక్ ప్లేయర్ ఆఫ్ స్పిన్, రజత్ పట్టిదార్ ఈజ్ అ ఫెంటాస్టిక్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. ఏం చేశాడు ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ అని అడగండి, ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్లో చాలా మంది బోల్తా పట్టారు, బట్ ఈస్ జెన్యున్లీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. సో అతను ఆడడం కూడా అంతే ఇంపార్టెంట్గా మారుతూ ఉంటుంది. సో ఈ స్లోనెస్ ఆఫ్ ద సర్ఫేస్కి న్యాచురల్ స్ట్రోక్ మేకర్స్ అన్న ఆర్సీబీ ఎట్లా అడాప్ట్ అవుతారు అనేది బిగ్ ఛాలెంజ్. ఇప్పుడు మన కీలకమైన బ్యాటిల్స్ గురించి మాట్లాడదాం. రీస్టాప్లీ ఆడుతున్నాడు అంటే కనుక రీస్టాప్లీ వర్సెస్ ఋతురాజ్ గైక్వాడ్ ఈస్ అ వెరీ గుడ్ బ్యాటిల్. దీపక్ చార్ వర్సెస్ విరాట్ కోహ్లీ ఈజ్ అనదర్ వెరీ గుడ్ బ్యాటిల్. రవీంద్ర జడేజా వర్సెస్ మ్యాక్స్వెల్, మ్యాక్స్వెల్ దొరుకుతాడు లెగ్ స్పిన్నర్కి, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్కి దొరుకుతాడు అప్పుడప్పుడు. సో మ్యాక్స్వెల్ వర్సెస్ రవీంద్ర జడేజా ఇంకొక కీలకమైన మ్యాచ్ డిసైడింగ్ బ్యాటిల్. ఈ 3 బ్యాటిల్స్ చాలా గట్టిగా ఉండబోతుంది, ఎందుకంటే విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజా బ్యాటిల్ కూడా బాగానే ఉంటుంది, కానీ వాడు అంతకన్నా ముందు దీపక్ చార్కి వేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాట్ విల్ దీపక్ చార్ డూ అగేన్స్ట్ విరాట్ కోహ్లీ అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఫాఫ్ హాజ్ నాట్ బీన్ ఇన్ ఫామ్. అతను ఆడినప్పుడు జోబర్గ్ సూపర్ కింగ్స్ ఆడినప్పుడు కానీ, ఆ తర్వాత ఒక T10 టోర్నమెంట్ ఆడాడు, అందులో కూడా ఫామ్లో లేడు. బట్ ఫాఫ్కి చెన్నై బాగా ఇష్టం, చెన్నై బాగా కలిసి వస్తుంది, హీల్ ప్లే స్పిన్ రియలీ వెల్. సో ఫాఫ్ బాగా ఆడాలి, ఫాఫ్కి అగేన్స్ట్గా ఛాలెంజెస్ ఉన్నాయి, బట్ అందుకే అతను ఇంకా ఒక బ్యాటిల్ లిస్ట్లో పెట్టలేదు ఫస్ట్, అతను కొంచెం మంచి టచ్లోకి రావాలి అని. బట్ ఇవి చాలా ఇంపార్టెంట్గా మారుతాయి. ఎక్స్ ఫ్యాక్టర్ల గురించి మాట్లాడదాం. ఆర్సీబీకి ఉన్న బిగ్గెస్ట్ ఎక్స్ ఫ్యాక్టర్ ఇస్ దర్ బిగ్గెస్ట్ ట్రేడ్ ఈ సీజన్లో. ఆ ట్రేడ్ వల్ల భూకంపాలు జరిగిపోయాయి, అది క్యామెరన్ గ్రీన్. వాళ్ళ బిగ్గెస్ట్ ఎక్స్ ఫ్యాక్టర్ ఆర్సీబీకి క్యామెరన్ గ్రీన్. ఇక్కడ సిఎస్కేకి బిగ్గెస్ట్ ఎక్స్ ఫ్యాక్టర్ ఎవరవుతారు అనే ప్రశ్న వస్తుంది. ఇఫ్ డారెల్ మిచెల్ ప్లేస్, అతను పెద్ద ఎక్స్ ఫ్యాక్టర్ ఉన్నాడు. లేదు డారెల్ మిచెల్ పక్కన పెట్టి ఇండియన్ ప్లేయర్ చెప్పు బ్రో అంటే శివం దూబే / సమీర్ రిజ్వీ, వీళ్ళిద్దరూ ఎవరో ఒకళ్ళు కీలకమైన ఎక్స్ ఫ్యాక్టర్గా మారబోతున్నారు. ఎందుకంటే వన్ స్లో బౌలర్స్ కమ్, ఒకవేళ మయంక్ డగర్ చేత బౌలింగ్ వేయించిన లేదంటే కనుక మ్యాక్స్వెల్ చేత బౌలింగ్ వేయించిన వాళ్ళు ఒకవేళ ఆలోచన పెట్టుకుంటే వాళ్ళు చాలా గట్టిగా కొట్టగలరు, మిగతా వాళ్ళందరూ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్. సో వీళ్ళ దగ్గర నుంచి ఏమన్నా హోప్ ఉంటుందా అనేది చూసుకోవాల్సిన చూడాల్సిన అంశాల్లాగా కనిపిస్తుంది. ఫైనల్గా ప్లేయింగ్ 12 గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఋతురాజ్ గారి కొట్ క్యాప్టెన్, రచిన్ రవీంద్ర, అజింక్య రహాణె, డారెల్ మిచెల్, ఆ తర్వాత శివం దూబే అండ్ రిజ్వీ ఇఫ్ దే బ్యాట్, అండ్ బ్యాటింగ్ చేసినప్పుడు తను రిజ్వీ, ధోని, జడేజా, దీపక్ చహర్, అండ్ ఆ తర్వాత ది మైట్ గో విత్ మీకు ముఖేష్ అండ్ అలాగే ముస్తాఫిజు ఇంపాక్ట్ ప్లేయర్గా తీక్షణంగా వెళ్ళొచ్చు. ఆర్సీబీ విషయానికి వస్తే కనుక ఫాఫ్ డుప్లెసీ క్యాప్టెన్, ఐ వాంట్ అనుజ్ రావత్ టు ఓపెన్, ఎందుకంటే ఒకే లెఫ్ట్ హ్యాండర్ ఉన్న టాప్ 6లో ఇంకెవరు కనిపించట్లేదు, లేదా లాంగ్ రోడ్ ఏమైనా తీసుకొస్తారు మిడిల్ ఆర్డర్లో అది కూడా చూద్దాం. సో ఫాఫ్ డుప్లెసీ, అనుజ్ రావత్, విరాట్ కోహ్లీ, తర్వాత మీకు రజత్ పట్టిదార్, క్యామరన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేష్ కార్తిక్,
దెన్ బౌలింగ్ ఆప్షన్స్ మీరు మాట్లాడుకుంటే కనుక రీస్టాప్లీ, సిరాజ్, ఆకాష్ దీప్, ప్రాబబ్లీ మయంక్ అగర్వాల్తో వెళ్ళొచ్చు. లేదు కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలంటే కరణ్ శర్మ ఇస్ ఆల్సో వెరీ గుడ్ ఆప్షన్ వాళ్ళకి. అండ్ వైశాఖ్ విజయ్ కుమార్ కెన్ కమ్ ఇన్ యాజ్ అన్ ఇంపాక్ట్ ఒకవేళ మీరు అనుజ్ రావత్ని మార్చుకోవాలనుకుంటే కనుక. మంచి టీం ఉంది, మైపాల్ రోమ్లరు కూడా రావచ్చు, అతను కూడా అవకాశాలు ఉన్నాయి. కొంచెం స్పిన్ ఉంది కదా, అతను కాస్త స్పిన్ బౌలింగ్ కూడా వేయగలడు అనుకుంటే దెన్ మై టీమ్ అని గట్టి మైపాల్ రోమ్లర్, అనుజ్ రావత్ కన్నా కూడా మైపాల్ రోమ్లర్ని తీసుకొని రావచ్చు. బట్ ఆర్సీబీకి దే ఎక్స్పెక్ట్ సంథింగ్ మోర్ ఫ్రమ్ డీకే. స్లో సర్ఫేసెస్ మీద డీకే కొంచెం కష్టపడతాడు, అతను కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ విల్ హ్యావ్ టు సీ ఎంత లెవెల్లో ఫినిష్ చేయగలడు అని. బట్ అన్నిటికన్నా ఎక్కువ మై ఫోకస్ ఇస్ ఆన్ ఎంఎస్ ఏ విధంగా కీపింగ్ చేయబోతున్నాడు, ఎందుకంటే అతను కాల్ ఇంజరీ వల్ల హీ హాజ్ నాట్ కెప్ట్ పెద్దగా. కీపింగ్ డ్రిల్స్ కూడా చేసినట్టు ఏం కనిపించలేదు, బ్యాటింగ్ డ్రిల్స్ చేస్తున్నాడు బాగానే ఆడుతున్నాడు, కీపింగ్ డ్రిల్లు లేవు అతని దగ్గర నుంచి, ఎట్లా కీపింగ్ చేస్తాడు. అండ్ దానికి తోడు ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాప్టెన్సీ వల్ల అతని రోల్ అనేది ఎలా ఉంటుంది, ఏది కూడా కొంచెం ఓవర్ డూ చేయకూడదు. బట్ అట్ ద సేమ్ టైం రుతురాజ్కి అతను స్పేస్ ఇవ్వాలి, కొంచెం గైడెన్స్ కూడా ఇవ్వాలి. అండ్ దట్ విల్ ఫార్మ్ అది క్రక్స్ ఆఫ్ దిస్ కాంటెక్స్ట్ అనిపిస్తుంది, కాంటెస్ట్ అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో